నెల్లూరు జిల్లా ఎన్టీఆర్ పుణ్యమా అని జలనిధిగా మారిందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7 లక్షల ఎకరాలు పండించే అవకాశం కల్పించారని తెలిపారు. 70 ఏళ్ల తర్వాత వైసీపీ మంత్రుల పుణ్యమా అని నేల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. 100 లక్షల ఎకరాలకు 40 టీఎంసీల నీరు విడుదల చేశారని 30 టీఎంసీల నీరు వృధా అయిందన్నారు. ఇరిగేషన్ అగ్రికల్చర్ అధికారుల లెక్కలకు పొంతన కుదరడం లేదన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని దిష్టిబొమ్మలాగా మారాడని ధ్వజమెత్తారు. ఇరిగేషన్ అధికారులు ఇచ్చినట్టు లెక్కలు ఇవ్వలేదని వ్యవసాయ శాఖ అధికారిని కాకాని సరెండర్ చేశాడని ఆరోపణలు గుప్పించారు. సరెండర్ చేయాల్సింది వ్యవసాయ శాఖ అధికారిని కాదని వ్యవసాయ శాఖ మంత్రిని అని ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నానని చెప్పారు. కేవలం అధికారులు మంత్రుల నిర్లక్ష్యం వలనే రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వెంటనే వారికి నష్టపరిహారం చెల్లించాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. డాన్సులు వేసేందుకు టైం ఉన్న అంబటికి అన్యాయమవుతున్న నెల్లూరు జిల్లాపై రివ్యూ మీటింగ్ నిర్వహించే టైం లేదా అని సోమిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఇందుకు ఇద్దరు మంత్రులు చర్చకు వచ్చినా ప్రజల పక్షాన నేను ఒక్కడినే వచ్చేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లా ఒక ఎన్టీఆర్ పుణ్యం, ఒక జలనిధి. తెలుగు గంగ ప్రాజెక్ట్ లో భాగమైన తర్వాత అక్కడ 78 టీఎంసీలు, ఇక్కడ కండలేరు 68 టీఎంసీలు, 146 టీఎంసీలు, ఇక్కడ పెన్నా డెల్టా కింద 4.5 లక్షల ఎకరాలు, కండలేరు కింద 2.5 లక్షల ఎకరాలు, 7 లక్షల ఎకరాలు మొదట పంట పండించే అవకాశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లాకు కల్పించిన మహానుభావుడు ఎన్టీఆర్. ఈరోజు పరిస్థితి ఎట్టొచ్చిందంటే ఒక జిల్లాలో వ్యవసాయ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఇరిగేషన్ మంత్రి ఇద్దరు కలిసి 70 ఏళ్ల తర చరిత్రలో మొదటి పంటకి నీళ్లు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొదటి పంటకి 70 ఏళ్ల తర్వాత కరువులు వచ్చినా కాటకాలు వచ్చినా పెన్నకి చుక్క లేకపోయినా మొదటి పంట పెన్నా డెల్టా కింద ఎక్కడ ఎవరు ఆటంకం కల్పించలే. మేము శ్రీశైలం నుంచి తెచ్చి కూడా పండించాం, కానీ ఈ సంవత్సరం ఏంటంటే దాదాపు సెకండ్ క్రాప్ లో 40 టీఎంసీలు 100 ఎకరాలకు కాజేశారు. వేసింది 100 ఎకరాలు, విడుదల చేసింది 40 టీఎంసీలు, వృధా అయింది సెకండ్ క్రాప్ లో 30 టీఎంసీలు, 15 టీఎంసీలు, రెండు పంటలు కలిసి 45 టీఎంసీలు పెన్నా డెల్టాలో సోమసల నుంచి వేస్ట్ చేశారు. ఇరిగేషన్ అధికారుల మీద మీరు చర్య తీసుకోకుండా, వ్యవసాయ శాఖ మంత్రి పెత్తనం చేసిన ఆయన మీద తీసుకోకుండా, ఎమ్మెల్యేలు మంత్రులు కాలువలు పుడికలు తీయకుండా బురదలో కలిపేసి కనీసం 220 మంది లష్కర్లకి 20 నెలలు 3 సంవత్సరాల నుంచి జీతాలు ఇవ్వకుండా 100 కోట్లు కాలువల్లో తినేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఒక్క నక్కల కాలువ ఈ 7-8 మంత్స్ నక్కల కాలువలో ఎన్ని టీఎంసీ ఆఫ్ వాటర్ సముద్రంలో పోయింది, ఏమైపోయింది ఈ నీళ్లు? అందుకే ముఖ్యమంత్రి గారికి నేను లెటర్ రాసిన, అయ్యా నువ్వు సరెండర్ చేయాల్సింది అగ్రికల్చర్ ఆఫీసర్ని కాదు అగ్రికల్చర్ మినిస్టర్ని, వ్యవసాయ శాఖ మంత్రిని భారీ అవినీతి జరిగి నిర్లక్ష్యం చేసిన శాఖలో ఉండే మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి, ఇరిగేషన్ మంత్రిని, ఇటు వ్యవసాయ శాఖ మంత్రి అటు ఇరిగేషన్ మంత్రిని సరెండర్ చేయండి. అయ్యా చేసిన పాపాలకి ఈరోజు 2700 కోట్లు, దాంట్లో ఒక 25% మిగిలిన అప్రాక్సిమేట్ గా 700 కోట్లు రైతు బిడ్డలకి మిగిలి ఉండేది. అన్ని ఉన్న అల్లు నోట్ల సినని అక్కడ ధర వచ్చింది, ఇక్కడ నీళ్లు లేకుండా పోయినాయి. సిగ్గుచేటయ్యా సిగ్గుచేటు. నేను నవంబర్ 1 తేదీ నుంచి మార్చి 1 దాకా డేటా ఇస్తా, ఫస్ట్ క్రాప్ ఎంత నీళ్లు వదిలిపెట్టారు, ఎంత వేస్ట్ చేశారు. ఏప్రిల్ 1 నుంచి మీ ముందు పెట్టా, ఏప్రిల్ 1 నుంచి కంప్లీట్ డేటా మీ ముందు పెట్టా. దీని మీద విచారణ జరిపించండి ముఖ్యమంత్రి గారు. మీరు రైతులు రైతులు అని చెప్పి కోతలు కోసేది కాదు, నిజంగా రైతుల మీద మీకు అభిమానం ప్రేమ ఉంటే నెల్లూరు జిల్లాలో ఎన్ని టీఎంసీఎఫ్ వాటర్ వేస్ట్ అయిపోయింది, వృధా అయిపోయింది, ఎన్ని 100 కోట్లు కాలువల మరమ్మతు చేసినట్టు తినేసేశారు, వాటి మీద ఎంక్వైరీ చేయించండి, ఎవరి బాధ్యతలో యాక్షన్ తీసుకోండి. ఏమైపోయింది ఇరిగేషన్ మినిస్టర్ ఆయన అంబటికి ఇన్ఛార్జ్ మంత్రి తగలబడుతుంటే జిల్లా ఆయనకు ఒక అరగంట మా జిల్లాలో సమీక్ష చేసేదానికి, డ్యాన్స్ వేసేదానికి టైం ఉందా అంబటి?
మా జిల్లాలో సమీక్ష చేసేదానికి టైం దొరకదా? ఏందే పోయా అంబటి, నీ డ్రెస్సులు నిన్ను చూస్తే భలే అట్రాక్టివ్ ఉంటావు, కానీ మా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన తర్వాత అవన్నీ ఆడు చూపిస్తున్నావు. అశోకులు గీకులు మా దగ్గరికి ఏడుపుడు రావచ్చు, ఏదో డ్యాన్స్ వేసి ఒక గంట సమీక్ష చేసి ఇంకో గంట డ్యాన్స్ వేసుకోవచ్చు కదా. నేను ఒక మాట చెప్తుండా, ఇన్ఛార్జ్ మినిస్టర్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్ కలెక్టర్ ఎవరు వస్తారో రాండి, నేను వస్తా. ఈ డేటా గన తప్పైతే, ఈ డేటా తప్పైతే కాలువ కాలువ మీద ఎన్ని ఎకరాలు వేసింది లిస్ట్ ఇస్తా, దమ్ముంటే చర్చికి రండి. ఇది ఆషామాషి కాదు, మా గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ వస్తుంది. మీరు రిటైర్ అయినా, మీరు రిటైర్ అయినా వదిలిపెట్టాం, జైళ్ళల్లో కటకటాలు లెక్క పెట్టాలా, అధికారులు లెక్క పెట్టాలా? మా టైంలో చేసి బొక్కలు బొక్కలు కోర్ కోర్ టెస్ట్ కోర్ టెస్ట్ అన్నారే, ఈరోజు ఎడబిందయ్యా? పంచాయతీరాజు ఇరిగేషన్ టెస్ట్లో ఎడబిందా? ఇంట్లో కూర్చొని డబ్బు లెక్క పెట్టుకుంటారా? మా గవర్నమెంట్ వస్తుంది, ఎన్క్వైరీ చేస్తాం, తాడో పేరు తేల్చుకుంటాం.